టెలివిజన్ సెన్సేషన్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 3వ సీజన్ కి గాను జరిగిన మొదటి ఎపిసోడ్ టిఆర్పి రేటింగ్స్ వచ్చేసాయి. టెలివిజన్ చరిత్రలోనే బిగ్గెస్ట్ టిఆర్పి రేటింగ్ ను సొంతం చేసుకున్న రియాలిటీ షోగా బిగ్ బాస్ హిస్టరీలో సరికొత్త రికార్డును నమోదు చేసింది బిగ్ బాస్ సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్. నాగార్జున హోస్ట్ చేసిన ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ ఆల్ టైమ్ రికార్డు లెవెల్ టిఆర్పి రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇది వరకు నమోదైన రికార్డులను కూడా బ్రేక్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది ఈ సీజన్ మొదటి ఎపిసోడ్. ఏకంగా 17.9 టిఆర్పి రేటింగ్ ను సొంతం చేసుకుని ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది సీజన్ 3 ఎపిసోడ్ 1. ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్స్ లో హైయెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను సొంతం చేసుకున్న టాప్ 4 ఎపిసోడ్స్ ని గమనిస్తే బిగ్ బాస్ సీజన్ 3 తొలి ఎపిసోడ్ 17.9 టిఆర్పి రేటింగ్ తో ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. ఇక బిగ్ బాస్ సీజన్ 1 మొదటి ఎపిసోడ్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా ఆ ఎపిసోడ్ కి 16.18 టిఆర్పి రేటింగ్ దక్కి మొదటి ఎపిసోడే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక బిగ్ బాస్ సీజన్ 2 తొలి ఎపిసోడ్ కి గాను నాని హోస్ట్ చేసిన ఈ సీజన్ 15.05 టిఆర్పి రేటింగ్ ను సొంతం చేసుకుని 3వ ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్ ఫైనల్ 14.13 టిఆర్పి రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 2 ఫైనల్ 16కు పైగా టిఆర్పి రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా బిగ్ బాస్ సీజన్స్ అన్నింటిలోకి తెలుగులో రికార్డు బ్రేకింగ్ లెవెల్లో 17.9 టిఆర్పి రేటింగ్ ను సొంతం చేసుకుని సీజన్ 3 తొలి ఎపిసోడ్ రికార్డులను సృష్టించింది. ఇక వర్కింగ్ డేస్ లో సాధించిన టిఆర్పి రేటింగ్ 8 వరకు ఉందని సమాచారం. అది గత ఏడాదితో పోల్చితే 1-2% ఎక్కువే అని చెప్పాలి. గత సీజన్ తొలి వారం మొత్తం మీద 7.8 వరకు యావరేజ్ టిఆర్పి రేటింగ్ ను సొంతం చేసుకున్నాయట ఆ ఎపిసోడ్స్. ఆ రికార్డును ఇప్పుడు బ్రేక్ చేసిన సీజన్ 3 తొలి వారం ఎపిసోడ్లతో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఇక 2వ వారం టిఆర్పి రేటింగ్ల విషయంలో ఈ సీజన్ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.